ఐసీఎంఆర్ అన్నది ఐసీఎంఆర్ అదే చెప్పారు కదా. సో ఇక్కడ మన కేసెస్ చూస్తుంటే అరౌండ్ 2 లక్షస్ ఉన్నాయి, అంటే 2 లక్షస్ జైల్లో ఉన్నాయి. దీన్ని ఎలా వాడారు? యాక్చువల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మీరు మేము, మనం కొన్ని వందల మందిని వందల రోజుల పాటు కలిసి ఉన్నాం. మనం చాలామందికి వచ్చిపోయి ఉంటుందని చెప్పి అనుకున్నాం. చాలామందిలో దాదాపు 70-80% మందిలో సిమ్టమ్స్ ఉన్నట్టు తెలియకుండానే వైరస్ వచ్చింది, వైరస్ వెళ్ళిపోయినట్టుగా మనం చూసి అనుకున్నాం. మనం రెండవది, చాలామంది పేషెంట్స్లో పాజిటివిటీ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేదు, తలకాయ నొప్పి లేదు, జ్వరం లేదు, జలుబు లేదు. మీరు చూసిండ్రు, మామూలుగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి కాబట్టి, అలర్ట్గా ఉండాలి కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి కాబట్టి మిగతా సిగ్నల్లో పెట్టుకుంటాం మనం. వాళ్ళకి ఏమి లేవు. అంటే చాలామందిలో ఉత్తమనే ఏదో క్యాజువల్ టెస్ట్ చేసుకుంటా కూడా వచ్చింది. నాయన మన అసెంబ్లీ నడుస్తుంది, నాతో పాటుగా ఉండి మా సీఎం ఆఫీసులో పిఆర్ఓ ఇద్దరం కలిసి తిన్నాం, అందుబాటులో ఉందని చెప్పి టెస్ట్ చేస్తేనే పాజిటివ్ వచ్చింది. 14 రోజులు పోయింది. అంటే అట్లాంటి అందుబాటులో ఉంది కాబట్టి చేయించుకోగలిగాడు. అట్లా అనేక లక్షల మంది ఇవన్నీ అందుబాటులో లేకుండా, సింప్టమ్స్ లేకుండా ఉండే ఆస్కారం ఉంది. అందుకనే వైరస్ కొద్ది మందిలో, మరి ఆ వైరస్ లక్షణాలు ఏందో ఆ వైరస్ వీళ్ళు డాక్టర్లు చెప్పాలి. చాలా రకాల వైరస్ చాలా రకాల మందిలో ఏ ఇంపాక్ట్ లేదు, కొద్ది మందిలో మాత్రం కొంత ఇంపాక్ట్ ఉన్నది, కొంతమంది చనిపోయిన విషయం మీకు తెలుసు. అందువల్ల రాబోయే కాలంలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని గ్రామాల చుట్టుముడుతుంది ఇది, అన్ని కుటుంబాల చుట్టుముడుతుంది ఇది. దీంతో సహజీవనం చేసేటువంటి స్థాయికి తట్టుకునే స్థితికి వెళ్తాం మనం. దీన్ని ఓపి దీన్ని పెంచుతాం, ఇంత ముందులా కాకుండా. కొంత ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు, మాకు రెండు రకాల ఇబ్బందులు. ఒకటి ఓపీ ఇబ్బంది ఉంది, అవసరమైతే నిష్ణాతులైన డాక్టర్ని కొంతమంది ఎక్కువ పెట్టుకుంటాం. ఇక్కడ ప్లేస్ లేదు, యాక్చువల్గా ఓపీ చూసే ప్లేస్ లేదు. ఆ బ్లాక్ కనుక కొత్త బ్లాక్ కనుక అందుబాటులోకి వస్తే, ఇవాళ 2500 ఓపీ ఉన్నటువంటి నిమ్స్ 5000 ఓపీకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. రెండవది ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా కూడా అసలు కొన్ని అవసరం లేని కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మా పిఎస్సి స్థాయికి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి అక్కడ. ఎందుకో మరి, పిహెచ్సి స్థాయిలో, ఏరియా హాస్పిటల్ స్థాయిలో, జిల్లా హాస్పిటల్ స్థాయిలో, సెకండరీ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే, డయాగ్నోస్ చేయగలిగేటువంటి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మేము అక్కడ కొంత స్ట్రెంగ్థన్ చేయడం ద్వారా అక్కడ ఫిల్టర్ చేయగలిగితే, నిమ్స్ హాస్పిటల్ ఏ స్థాయిలో అయితే రావన్నో ఆ స్థాయి రోగులు వచ్చేటువంటి కనుక వస్తే తప్పకుండా ఈ పూర్తిస్థాయిలో సరిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అవును, సెల్టర్స్ యాక్చువల్గా అది పేషెంట్స్ కోసం కాదు. ఇప్పుడు మాకు ఈహెచ్ఎస్ సెంటర్ ఒకటి ఉన్నది, ఖైరతాబాద్లో ఒక హాస్పిటల్ కట్టినాము, దాంట్లో ఈహెచ్ఎస్ సెంటర్ నడుస్తుంది. దాన్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడికి. తర్వాత కొంచెం పేషెంట్స్ కోసం కొంచెం కట్టుకునే ఆస్కారం ఉంది. మాకు ఒక స్కూల్ షిఫ్ట్ చేసే ఉంది, కొన్ని హడ్డల్స్ ఉన్నాయి. ఇప్పుడే చూసి వచ్చిన ఆ స్కూల్ కనుక షిఫ్ట్ అవుతే, అక్కడ కనుక బిల్డింగ్ కట్టుకోగలిగితే అది మాకు ఈహెచ్ఎస్ పెడుతున్నాము. దాన్ని ఈహెచ్ఎస్ సెంటర్గా పెడతా ఉన్నాం, ఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్. ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కోవిడ్ పేషెంట్లు ఒకవైపు ఉంటారు, అక్కడ ఇప్పుడు మాకు యాక్చువల్గా 2000 బెడ్ కెపాసిటీ, 300 మంది పేషెంట్ మాత్రమే ఉన్నారు. 300 బెడ్ల కెపాసిటీ ఉంది కాబట్టి మిగతా 1700 బెడ్లు ఖాళీ ఉన్నాయి. మిగతా సర్వీసెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎట్లా ఉండాలి, ఆ దాని గేట్ ఎట్లా ఉండాలి, దీంట్లో గేట్ ఎట్లా ఉండాలి, స్టాఫ్ డిస్ట్రిబ్యూషన్ అదంతా జరుగుతూ ఉంది. త్వరలోనే చేస్తాం ఆ పని. మా ఉద్దేశం అది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కి నిమ్స్ లాంటి 4 హాస్పిటల్ రావాలని చెప్పి మేము ప్లాన్ చేసాము. ఒక బ్యాంకు నుంచి వెళ్ళి లోన్ కూడా ప్రపోజ్ పెట్టుకున్నాం యాక్చువల్గా, కానీ అలా 2 సక్సెస్ అయినాం. ఎయిమ్స్ రూపంలో ఒకటి వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో ఒకటి వచ్చింది, అక్కడి ప్రాంత ప్రజల అవసరాలు తీరుస్తుంది. రెండో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది, అటువైపు కూడా కొంత తీర్చేటువంటి ఆస్కారం ఉంది. దానికి తోడుగా ఇంకొకటి నార్త్కి, ఇంకొకటి సౌత్కి 2 సెంటర్లు మళ్ళీ పెట్టే ఆస్కారం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే షామీర్పేట్ మెడికల్ ఆ ప్రాంతంలో ఒకటి, కొంగర్ కళానికి ఇంకొకటి 2 ప్లాన్ చేయమని చెప్పిండు. ఒక్కొక్క సెంటర్ ఇవాళ నిమ్స్ స్థాయిలో ఉండేటువంటి
గొప్ప సెంటర్గా ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మొన్నే ప్రకటించి ఉన్నారు, కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య రంగంలో మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమైంది కాబట్టి స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి వారు ఎన్ని డబ్బులైనా ఇస్తా అని చెప్పారు కాబట్టి ఆ రెండు కూడా వచ్చేటువంటి ఆస్కారం. దానివల్ల నాలుగు పాత ఉస్మానియా గాంధీ ఇవాళ నిమ్స్ లాంటి హాస్పిటల్ తోడుగా అంత స్థాయిలో ఉండేటువంటి నాలుగు హాస్పిటల్ ఇంతమంది చెప్పినట్టుగా ఆ రెండు వచ్చి ఉన్నాయి, ఇంకా రెండు వస్తే తప్పకుండా. అంతిమంగా మా ఉద్దేశం ఏంటంటే లక్షల రూపాయలు పేదవాళ్ళు తన జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి శివాల రూపంలో పోయేవాళ్ళు కొంతమంది, బాగేటలు కొంతమంది, అట్లాంటి వేదన లేకుండా చేయాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం అందించాలనే సంకల్పమే మా ఎజెండా. చేస్తే తప్పకుండా చేస్తాం. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఐసీఎంఆర్ చేస్తూ ఉంది, మూడు జిల్లాలు చేసిండు, సూర్యాపేట, జనగామ, నల్లగొండ ఉన్నట్టుంది. తప్పకుండా వాళ్ళు ఇంకా కొన్ని ర్యాండమ్ శాంపిల్ చేస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో యాంటీబయాటిక్స్ కూడా చేస్తారు. ఓకేనా?